శ్రీనివాసరావు గారిని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, కాపాడినందుకు, వారి తరఫున వాదించినందుకు మీకు ధన్యవాదాలు సార్. సలీం గారు ప్లీజ్, ఏం జరిగింది వాళ్ళ కోర్టులో? ఈరోజు సార్, ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ ద ఏమంటారు కోడి కత్తి కేసు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో విచారణ అయింది. జడ్జ్ గారు అడిగారు, రెండు పిటిషన్స్ ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ నేను వీడియో ద్వారా నన్ను విచారించానని, లేకుంటే అడ్వకేట్ కమిషనర్ ద్వారా విచారించింది. అది మనం బెయిల్ వేసిన మీద, బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది. కాకపోతే జడ్జ్ గారు అడిగారు, మీరు రెడీ ఉన్నారా ఫర్ ఆర్ పెట్టండి. నేను రెడీ ఉన్నాను. నేను రెడీ ఉంటే సరే, ప్రీవైస్ బెయిల్ ఎన్నిసార్లు డిస్కస్ అయింది అంటే సార్ 7 times డిస్కస్ అయింది. ఆ వివరాలు రాశారా అడిగారు, రాశాను. ఎక్కడ రాసిన అంటే పాయింట్ నెంబర్ 25 లో రాశాను అన్నారు. మరి జడ్జ్ గారు కూడా కన్ఫ్యూజ్ అయితే మరి నేనే చూపించాను ఇక్కడ ఉందంటే ఓకే రైట్ గుడ్ అని. అది సార్ ఈ రోజు అయినా విచారణ అది అయింది. మరి ఎన్ఐఏ పీపీ అన్నారు నాకు డేట్ కావాలి అంటే, నేను అలా కాదు, సివిల్ సపరేషన్ ఆఫ్ సివిల్ యాక్షన్ యాక్ట్ కింద 5B ప్రకారం డే టు డే హియరింగ్ చేయాలి. మీరు డే టు డే హియరింగ్ చేస్తే మంచిది, లేకపోతే 474 సిఆర్పిస్ కింద నేను హైకోర్టుకి వెళ్ళిపోతాను. నేను సోల్ అడ్వకేట్ ఉన్నాను ఈ కేసులో. డే 1 నుంచి నేను వాదిస్తున్నాను. వీళ్ళు హ్యాబిచువల్ ఉండరు, హానరబుల్ కోర్టుకి మిస్గైడ్ చేస్తారు. దే ట్రై టు అగైన్ మిస్గైడ్ యూ ఆనర్ అంటే ఓకే అని మరి సార్ నా మాట గౌరవించేసి 4th ఇస్తా అన్నారు. 4th నెంబర్ కి మరి ఆర్గ్యుమెంట్ లో మరి తోడ లేనేనిచ్చి వచ్చే డేట్ 6th నెంబర్ కి మన హియరింగ్ ఉందాం బెయిల్ మీద. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ మీద కూడా హియరింగ్ ఉందా, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లాయర్ కూడా వచ్చారు ఈరోజు కోర్టుకి. సార్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పరు, మరి అటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది? ఎవిడెన్స్ క్లోజ్ చేపిస్తాం. ఎవిడెన్స్ క్లోజ్ అయితే కేసు క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ లేదు, ఆయన విక్టిమ్ ఉన్నాడు. కంప్లైంట్ ఉంటే ఎవరు ఉన్నాడు? దినేష్ కుమార్ వచ్చి బంగ్లం ఇచ్చే లేరు. ఆయన విక్టిమ్ ఉందనని ఆయన గౌరవిస్తున్నారు. ఆయన రాకుంటే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది. ఎన్ఐ కూడా ఆయన ఎవిడెన్స్ క్లోజ్ అయిన తర్వాత ఫర్దర్ ఎవిడెన్స్ అవసరమే లేదు. విక్టిమ్ కి ఇంట్రెస్ట్ లేదండి. వేరే ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఎవిడెన్స్ అన్ని క్లోజ్ చేసి కేసుకి డిస్మిస్ చేస్తారు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఫ్రీ ఉన్నాడు అప్పుడు రీఓపెన్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మరి వాళ్ళ అడ్వకేట్స్ ఏమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడానికి కారణాలు ఏం చూపిస్తున్నారు? అదే లాస్ట్ చెప్పు కదా, నేను వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది అవుతాయి అన్న. నేను పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ లో నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు కన్సిడర్ చేసి నాకు పిటిషన్ అదే వీడియో లింక్ ద్వారా నన్ను విచారించారండి. కానీ రూల్ ఆఫ్ లా సిఆర్పిసి 273 అండ్ 276 లా విక్టిమ్ ఎవరు ఉన్నారు? ఓపెన్ కోర్ట్ లో వచ్చి అతను వాంగ్మూలం రికార్డ్ చేయాలి, అక్యూస్ ని ఐడెంటిఫై చేయాలి. ఈయన ఓపెన్ కోర్ట్ లా ఇతనే నన్ను హంతకుడు, నన్నే ఇతనే హత్యాతం చేశానని చెప్పాలి. చెప్తేనే అప్పుడు ఎవిడెన్స్ క్లోజ్ అవుతుంది. ఇలా ఏమంటారు డిజిటల్ ద్వారా అవ్వదు, అది ప్రొసీజర్ ఆఫ్ లా ఉంది. దాని మీదనే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో చాలా పకడబందీగా మనం ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ వాంగ్మూలం ఇవ్వాలి. రైట్. రెండో విషయం, మరి శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారు, వారి తల్లిగారు ఏం చెప్తున్నారు? సార్ శ్రీనివాసరావు ఎర్నింగ్ అనుకున్నారు సార్, ఆయన పని చేస్తే 30,000 శాలరీ వచ్చే మంచి ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు కడుపుకి భోజనం వాళ్ళకి ఇష్టంగా తింటారు. ఇప్పుడు వారు చాలా ఏమంటారు మైనస్ పరిస్థితుల్లో ఉన్నారు. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, 10 రూపాయలు వడ్డీతో వాళ్ళు అప్పు చేసి భోజనం చేస్తున్నారు. వాళ్ళు హౌస్ హోల్డ్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉన్నారు వాళ్ళు. చాలా పూర్ ఫ్యామిలీ యాక్చువల్లీ. పూర్ అంటే పూర్ లో కూడా మా పూర్ కావాలంటే నేను ఏమంటారు పనికి ఆహార పథకం మీద వాళ్ళకి కార్డ్స్ కూడా ఉన్నాయి. దాని మీద వాళ్ళ అమ్మ పనికి వెళ్ళి ఏదో కూలీ తెస్తారు సార్. సార్ రెండు, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీనివాసరావు గారిది కానీ అలాగే ఆయేషా మీరా కేసు, ఈ రెండు చూసినట్టయితే నిర్దోషుల మీద కేసు పెట్టడం, దోషిగా ప్రూఫ్ చేయటం, సత్యం బాబు గారు లాంటి నడుచుకుంటూ జైలుకి వెళ్ళిన వ్యక్తిని కాళ్ళు ఎలా ఎరగొట్టారో చూసాం సార్. ఆ కేసుకి ఈ కేసుకి పెద్దగా తేడా నాకు కనిపించట్లేదు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల వల్లే ఈ పెద్దవాళ్లకు దొరుకుతారు సార్, అసలైన దోషులు తప్పించుకుంటారు. శ్రీనివాసరావు గారు చేసింది ఏమీ లేదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా చాలామంది మాట్లాడుతున్నారు కూడా. ఏదైనా కోర్టుకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు, నిందితుడుగా కోర్టుకు వెళ్ళరు సిబిఐ కోర్టుకి.
పోనీ బాధితుడుగా ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళరు అంటే అంటే శ్రీనివాసరావు గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. వచ్చిన బ్రేక్ తర్వాత